Hi friends, welcome to the channel profitmaster.in. Nenu RP. Ee video lo manam Monday ki ante 17th January 2022 ki Nifty Bank Nifty levels danta patuga rendu stocks ki technical ga levels ela unnai mana opportunity emanna undi ivanni kuda ee video lo discuss cheddam. Straight away manam Nifty daily candlestick chart chuddam. So manam anukunnattuga Nifty lo strong momentum undi, downside ki vaste manchi buying support ostundi maniki last trading day roju Friday trading lo kuda లోయర్ లెవెల్ నుంచి మంచి బయింగ్ సపోర్ట్ వచ్చింది. లాస్ట్ వీడియోలో మనం అనుకోవటం జరిగింది 18,100 ఆ ప్రాంతంలో మంచి సపోర్ట్ ఉంటుందని. సో 18,120 నుంచి సపోర్ట్ తీసుకుని 225 దగ్గర మనకి నిఫ్టీ క్లోజ్ కావటం చూసాం. సో ఇంపార్టెంట్ గా మనకి 18,200 మంచి సపోర్ట్ లాగానే ఉంటుంది. ఇప్పుడు దాని పైననే 2 డేస్ క్లోజ్ అయింది. సో రాబోయే సెషన్స్ లో మనకి 18,350 లెవెల్ ని టెస్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయని చెప్పొచ్చు. డౌన్ సైడ్ మనకి మంచి సపోర్ట్ అగైన్ 18,110 ఆర్ 18,100, దాన్ని బ్రేక్ అయితేనే 18,000 లెవెల్ కి టెస్ట్ చేయొచ్చు. సో మనం అనుకున్న కీ లెవెల్ ఎక్కడ ఉంది, 17,930 మనకి కీ లెవెల్. అదేవిధంగా రేంజ్ వచ్చి 18,413 నుంచి 18,097 వరకు బ్రాడ్ రేంజ్ కనపడుతుంది. సో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్, ఇప్పుడున్న డేటా ప్రకారం చూసినా కానీ బై ఆన్ టిప్స్ మోడ్లో ఉండాలి. హైయర్ లెవెల్లో కూడా మనం షార్టింగ్ ఆపర్చునిటీ లేదు మనకి. సో మనం షార్ట్ సైడ్ వెళ్ళొద్దు. సో 100-115 పాయింట్స్ ఆ 200 పాయింట్స్ లాంటి కరెక్షన్స్ ఏమైనా వస్తే అది మనకి ఒక ఆపర్చునిటీ లాగా తీసుకొని బయింగ్ సైడ్ వెళ్ళటం బెటర్. సో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా లోయర్ లెవెల్లో సపోర్ట్ వచ్చింది మనకి. సేమ్ ఫార్మేషన్, క్యాండిస్టిక్ ఫార్మేషన్ చూస్తే మనకి లోయర్ లెవెల్లో లాస్ట్ వీడియోలో అనుకున్నట్టుగా. సో ఇది కొంచెం బేరిష్ గా ఉన్నా కానీ నెక్స్ట్ డౌన్ సైడ్ లో సపోర్ట్ అనుకున్నాం. ఇక్కడ కూడా మనం షార్టింగ్ ఆపర్చునిటీ లేదు, లోయర్ లెవెల్లో మనకి బయింగ్ ఉండాల్సిన అవసరమే ఎక్కువగా ఉందని చెప్పుకున్నాం. సో అదే విధంగా ఇప్పుడు చూస్తే కూడా మనకి 38,850 అండ్ 39,100 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగానే ఉంటుంది. సో 39,120 కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే మంచి ర్యాలీ ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ హైస్ ఏమైనా 41,000 ఆ లెవెల్స్ కూడా వెళ్ళచ్చు. ఓన్లీ ఏంటంటే 39,120 కన్నా పైన క్లోజ్ కావాలి. అండ్ డౌన్ సైడ్ మనకి ఇప్పుడున్న సెనారియోలో చూస్తే 37,800 మంచి సపోర్ట్ లాగా ఉంటుంది. దానికన్నా డౌన్ సైడ్ 37,580. సో ఈ జోన్ ఏదైతే ఉందో ఇది మనకి రాబోయే రోజుల్లో మంచి టెక్నికల్ సపోర్ట్ ఇది. సో ఇంకా ఈ లెవెల్స్ కి వస్తే మనం బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు దాన్ని. నెక్స్ట్ కీ లెవెల్ వచ్చి 37,840, రేంజ్ 38,983 నుంచి 38,756 వరకు ఒక బ్రాడ్ రేంజ్ కనపడుతుంది నిఫ్టీలో. సో మీ అందరికి తెలుసు ప్రాఫిట్ మాస్టర్ రెగ్యులర్ గా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తా ఉంది. సో హైలైట్ ఉన్న కోర్స్ ఇది 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. సో దీంట్లో స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ వరకు నేర్చుకోవడానికి వీలుంటుంది. ఇది చాలా రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం మేము. నెక్స్ట్ బ్యాచ్ వచ్చి జనవరి 24వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్ లో ఉన్నాయి. సో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం మనం 2 స్టాక్స్ ప్రతిరోజు సెలెక్ట్ చేసుకుంటున్నాం. అందులో ఈ రోజు సెలెక్ట్ చేసుకున్న స్టాక్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బిఈఎల్. సో ఇది బిఈఎల్ టెక్నికల్ చార్ట్. ఇది గతంలో కూడా మనం చాలా సార్లు అనుకున్నాం ఈ స్టాక్ గురించి. ఒక మొమెంటం స్టాక్ కొంచెం కన్సాలిడేట్ అవుతుంది, కొంచెం టైం తీసుకున్నా కానీ మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాక్. సో ఇక్కడ చూస్తే మనకి 190-195 లెవెల్స్ లో మంచి సపోర్ట్, మల్టిపుల్ సపోర్ట్స్ తీసుకుంది అండ్ ర్యాలీ కంటిన్యూ అవుతుంది. ఇది స్మాల్ కరెక్షన్ మనకి మంత్లీ పివోట్ 205 ని టెస్ట్ చేసింది. సో ఇక్కడ కన్సాలిడేట్ అయిన తర్వాత లాస్ట్ ట్రేడింగ్ డే రోజు మంచి వాల్యూమ్ తోని ఒక మొమెంటం క్యాండిల్ ఫామ్ అయింది. సో దీనికి మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. సో మండే గానీ ఆర్ ట్యూస్డే గానీ మైనర్ కరెక్షన్ వస్తే అరౌండ్ 215 ఆర్ 216 లెవెల్స్ లకు వస్తే మాత్రం దీంట్లో ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. స్టాప్ లాస్ 205 కన్నా కింద క్లోజింగ్ బేసిస్ లో పెట్టుకోవాలి. సో హైయర్ లెవెల్లో మనకి ఇది 245-250 లెవెల్స్ కి వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. సో మనకి ఫస్ట్ వెరీ షార్ట్ టర్మ్ అనుకుంటే టూ ప్రీవియస్ స్వింగ్ హై ఉంది ఇక్కడ అరౌండ్ 227-230. సో దాన్ని క్రాస్ చేస్తే మాత్రం మనకి 245-250 లెవెల్ కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు భారత్ ఎలక్ట్రానిక్స్ లో. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు బడ్జెట్ థీమ్ లాగా కూడా దీన్ని తీసుకోవచ్చు, ఎందుకంటే పబ్లిక్ సెక్టార్ కంపెనీ అండ్ మోర్ ఓవర్ డిఫెన్స్ కి సపోర్టివ్ కంపెనీ లాగా ఉంటుంది కాబట్టి దీంట్లో కొంచెం మొమెంటం స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఐఆర్సిటీసీ.
ఐఆర్సిటీసీ టెక్నికల్ చార్ట్ స్ప్లిట్ అయిన తర్వాత కొంత కన్సాలిడేట్ అవుతా ఉంది చాలా రోజుల నుంచి, సో అరౌండ్ 800-900 మధ్యలో. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ రోజు ఫామ్ అయిన క్యాండిల్, అంటే ఫ్రైడే రోజు మనకి ఒక క్యాండిల్ ఫామ్ అయింది, ఇది కొంచెం బ్రేక్అవుట్ లాగా తీసుకోవచ్చు మనం దీంట్లో. సో మొమెంటం స్ట్రాంగ్ ఉండొచ్చు దీంట్లో, కొంచెం హైయర్ లెవెల్స్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. సో మనకి 878 బ్రేక్అవుట్ లెవెల్, ఇప్పుడు క్లోజ్ అయింది 900 కన్నా పైన, సో 902 దగ్గర క్లోజ్ అయింది. సో దీంట్లో మనకి మండే రోజు ఒక బయింగ్ ఆపర్చునిటీ రావచ్చు, మేబీ మైనర్ డిప్ వచ్చినా గానీ, లేదా ఈ రోజు హైని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉన్నా కానీ, 908 ఈ రోజు హై, సో 910 కన్నా పైన సస్టైనబుల్ గా ఉన్నా కానీ దీంట్లో ఒక బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. 830 కన్నా కింద స్టాప్ లాస్ పెట్టుకుని కొంచెం పొజిషనల్ హోల్డింగ్ 1000-1030 వరకు దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో. సో కొంచెం మూమెంటం వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయి ఈ స్టాక్ లో ఐఆర్సిటీసీ. సో రెండు స్టాక్స్, ఒకటి బిఎల్, రెండవది ఐఆర్సిటీసీ, ఇవి రెండు కూడా మండే మన లిస్ట్ లో పెట్టుకొని మన ట్రేడింగ్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇంకోటి నేను ప్రతిరోజు చెప్తానే ఉన్నాను, సో ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి స్టాక్ సెలెక్షన్, ఏ స్టాక్ లో ఎంటర్ కావాలి, ఏ స్టాక్ మూమెంటం ఉంది, ఇవన్నీ కొంచెం కష్టంగా ఉండొచ్చు. వాటికి నేను బ్లాగ్ లో రాస్తున్నాను ఈజీగా. సో మొమెంటం స్టాక్స్ అని ఉంటాయి, మొమెంటం స్టాక్స్ ఇంట్రాడే కానీ లేదా 2-3 డేస్ పొజిషనల్ ట్రేడింగ్ కి కానీ బాగా పనికొస్తాయి, అంటే బాగా వాల్యూమ్తోని బాగా యాక్టివ్ గా ఉన్న స్టాక్స్ అవి. సో ఆ లిస్ట్ అంతా కూడా బ్లాగ్ లో రాయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంట్రాడే ట్రేడింగ్ లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసే వాళ్ళకి ప్రతిరోజు నేను లెవెల్స్ రాస్తున్నాను, ఎక్కడ మనం ఎంటర్ కావాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా అవన్నీ కూడా బ్లాగ్ లో రాయడం జరుగుతుంది. మీరు బ్లాగ్ చూడొచ్చు, మై ట్రేడింగ్ లెవెల్స్ .blogspot.com. సో అండ్ ఇంకొకటి, ఇంతకు ముందు చెప్పినట్టుగా 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ బ్యాచ్ జనవరి 24th నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఎస్పెషల్ గా కొత్తగా మార్కెట్ లో వచ్చిన వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, ఎందుకంటే చాలా బేసిక్స్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అండ్ అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కంటిన్యూస్ గా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ 4 మంత్స్ వరకు మీకు కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది, మీరు నేర్చుకున్నది మీరు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మీకు వచ్చే డౌట్స్ అండ్ ట్రేడింగ్ ఐడియాస్ ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్. 4 మంత్స్ వరకు మీకు సపోర్ట్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకి profitmaster.in వెబ్సైట్ ని చూడండి. థ్యాంక్ యూ అండి, మళ్ళీ వీడియోలో ఇంకొక 2 స్టాక్స్ గురించి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ.